అమ్మవారి సొమ్ముకు భద్రత భక్తులు ఇచ్చే ప్రతి పైసాకు భరోసా ఇది బెజవాడ దుర్గగుడి అధికారుల తాజా ఆలోచన ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా బాధ్యతగా ఉందామంటూ మొదలుపెట్టిన కొత్త విధానం మంచి ఫలితాలను ఇస్తోంది సోషల్ ఆడిట్ ద్వారా ఖర్చులు తగ్గించి పాలనలో పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఆలయ అధికారులు ఆదాయానికి పోటీగా ఖర్చులు కుండిలో సొమ్ముంది కదా అని అవసరం లేకున్నా అడగోలు కొనుగోళ్లు ఆయన వాళ్ళకు టెండర్లు ఇది ఇన్నాళ్ళు దుర్గగుళ్ళో జరుగుతున్న తంతు అమ్మవారి ఆదాయం అంతకంతకు పెరుగుతున్నా బాధ్యత లేని అధికారులు సిబ్బంది కారణంగా ఖర్చులు కూడా కోట్లకు చేరాయి అలాగే గుడి బయట చెప్పుల స్టాండ్ నుంచి లోపల అమ్మవారి ప్రసాదాల తయారీ వరకు ప్రతి చోట అవినీతి పెరిగిపోయి ఏదో ఒక రూపంలో భక్తులను దోచుకోవటం సర్వసాధారణమైపోయింది ఈ పరిస్థితుల్లో సోషల్ ఆడిట్ ని తెరమీదకి తీసుకొచ్చారు ఈవో సోషల్ ఆడిట్ లో భాగంగా గుడికి వచ్చే ఆదాయం అవుతున్న ఖర్చుల్ని ఇక మీదట బహిరంగపరుస్తారు టెంపుల్ వెబ్సైట్ లో కూడా ఈ వివరాల్ని పెడతారు ఎక్కడ తేడా జరుగుతుందో అర్థం చేసుకుని భక్తులు కూడా విలువైన సలహాలు ఇవ్వొచ్చు దుర్గమ్మవారి ఆలయానికి భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది భక్తులకు ప్రజలకు పత్రికలకు ఇతర మీడియాకు తెలియజేయాలని మా ఉద్దేశం అంటే పారదర్శకమైనటువంటి పరిపాలన ప్రతి రూపాయి ఖర్చుకి లెక్క చెప్పి ఉద్యోగులలో జవాబుదారీతనాన్ని ప్రతి రూపాయి ఖర్చుకి చెప్పించగలిగితే అవినీతి కార్యక్రమాలు అవంతవే ఆగిపోతాయి మరి ప్రత్యేకించి ఆపక్కర్లేదు ఖర్చులు తగ్గించే క్రమంలో ఇటీవల తీసుకున్న కొన్ని చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి ఒక్క గ్యాస్ విషయంలోనే 41 లక్షల రూపాయలు ఆదా అయ్యింది ఆలయానికి అత్యంత ప్రధానమైన ముడిసరుకు నెయ్యి విషయంలో కూడా కంపెనీల మధ్య ఉండే పోటీని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు ఆలయ అధికారులు దీనివల్ల ఏటా 15 లక్షల దాకా ఆదా చేయవచ్చని అంచనా వేస్తున్నారు లడ్డు చుట్టడంలో కానీ ఇంజనీరింగ్ లో కానీ శానిటేషన్ లో కానీ సెక్యూరిటీలో ఎన్నట్లో ఈ సాఫ్ట్ ఆడిట్ వల్ల దేవస్థానానికి మనం సంవత్సరానికి నా లెక్క ప్రకారం 1 కోటి 73 లక్షలు మిగిల్చగలం ఇప్పటికే మనం గ్యాస్ డీలర్స్ తో మాట్లాడి 42 లక్షల సంవత్సరాన్ని మిగిల్చాం ఇన్నాళ్ళు జరుగుతున్న తంతుకు భిన్నంగా ఆలోచిస్తున్న ప్రస్తుత అధికారులు కొంతమేర సక్సెస్ అవుతున్నారు అయితే కాంట్రాక్టర్ల లాబియింగ్ ముందు ఈ ప్రయత్నాలు ఎంత మేర ఫలితాన్ని ఇస్తాయో చూడాలి ఇవి బుల్టన్ విశేషాలు తర్వాత బియాలెట్ ప్రసారం